ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా బుధవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 1500 మందితో మంచిర్యాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బేర సత్యనారాయణ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేర సత్యనారాయణ మాట్లాడుతూ, ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకొని ఒక బహుజన బిడ్డగా, ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. ఇందులో భాగంగానే ఈనాడు ఒక బహుజన ఏవైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ పెడదామన్న ఒక ఆలోచనతోని, మరి మన వాళ్ళకు చెప్పడంతోనే నా మీద ఉన్న అభిమానం కొద్దీ మరి ఇంతమంది ఈరోజు రావడం చాలా సంతోషకరం. దీనికి ప్రధాన ఉద్దేశం ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు మరి ఆనాడు ఏదైతే మేము ఉద్యమం చేసినాం, మరి ఎవ్వరు ఎన్ని మరి ఇచ్చేసినా కానీ దేనికి లొంగకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే 14 సంవత్సరం పోరాటం చేసినాం. రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు టికెట్ వస్తామని ఆనాడు మేము ఆశించినాం, కానీ తెలంగాణ ద్రోహి, ఉద్యమ ద్రోహి ఏనాడు కూడా ఒక్కరోజు తెలంగాణ జెండా నడవటి పెట్టనటువంటి మరి దివాకర్ రావు గారికి ఆనాడు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆనాడే బీసీలం కానీ బహుజనలం కానీ ఇది మంచి పద్ధతి కాదు, మరి ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కానీ కార్మికుల పిల్లలు కానీ మరి అందరూ కూడా ఉద్యమం చేసిండ్రు, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అతనికి టికెట్ ఇవ్వద్దని ఆనాడే వ్యతిరేకించినాం. అయినా కానీ టికెట్ ఇవ్వడం సరే, వచ్చిన తెలంగాణలో మరి ఇప్పుడే తెలంగాణ వచ్చింది ఎందుకు అనేది ఆలోచనతో ఆనాడు మేము ఊకోవడం జరిగింది. మరి ఈరోజు మరి గతంలో తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ వ్యక్తి, గతంలో 2 సార్లు గెలిచిన వ్యక్తి, మరి ఈనాడు 3 సార్లు గెలిచి కూడా మరి ఈ ప్రాంత ప్రజలకు ఏమాత్రం అభివృద్ధి చేయని వ్యక్తి. వాస్తవంగా ప్రజలు చాలా కోరుకుంటారు, ఒక వ్యక్తిని గెలిపిస్తే మా ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, మా సమస్యలు తీర్చాలనే ఆలోచనతోనే ప్రజలు ఉంటారు. కానీ వాళ్ళ సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో మరి మైండ్లకు దిగడం ఎక్కడం వలన మనుషులకు మోకాలు నొప్పులు వస్తాయి, ఇవాళ హార్ట్అటాక్ కూడా చాలామందికి వచ్చే అవకాశాలు ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. వాళ్ళందరికీ ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ కావాలి. సింగరేణి భూములు ఉన్నాయి, సింగరేణి మరి దాదాపుగా మరి ఏదైతే షేప్ నిధులు ఉన్నాయి, మరి దాంతో ఒక మెడికల్ కాలేజీ పెట్టవలసిన అవసరం ఉన్నది. మరి అదే కాకుండా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేని పరిస్థితి. ఇవాళ మంచిర్యాలను చూసుకుంటే మనం, మంచిర్యాలలో ఇంత పెద్ద సిటీలో ఒక బీఈడి కాలేజ్ కానీ తర్వాత ఒక పీజీ కాలేజ్ కానీ లేని సందర్భం. ఇవాళ మన చుట్టూ మనం ఆనాడు నీళ్ల కోసం ముఖ్యంగా కొట్లాడినాం, కానీ ఇవాళ మన తలాపుకు గోదావరి వారుతుంది. ఇవాళ దండపల్లి మండలి కానీ, లక్ష్మీపేట మండలి కానీ, హాజీపూర్ మండలి కానీ, నస్పూర్ కానీ, మంచిర్యాల కానీ ఏ ఒక్కరు కూడా ఇవాళ మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు. మరి గోదావరి వాటర్ ఇక్కడ నుంచి సిద్దిపేటకు హైదరాబాద్ తీసుకుపోతున్నారు తప్ప ఈ ప్రాంతంలో మరి నీళ్లు తాగించిన దాఖలు లేవు. ఇవాళ మంచిర్యాలలో కనీసం ఇవాళ ఏదైతే చెత్త నేయడానికి ఒక డంప్ యార్డ్ కూడా లేదు, మరి అక్కడ ఒక శ్మశాన వాటిక కూడా లేదు. ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పక్కకున్న గోదావరికంలో జరిగింది, మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం లేదు. మరి విద్యార్థులు ఆడుకోవడానికి కానీ యువకులు, నిరుద్యోగ యువకులు మరి ఎంతో అవసరమైన ఒక స్టేడియం కానీ ఒక గ్రౌండ్ కానీ లేని పరిస్థితి. ఇవాళ ఒక ఇక్కడ జనాభా పెరుగుతుంది, ఇంకో ఫ్లైఓవర్ కూడా అవసరం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అతను చెప్పిన ఏ ఒక్క మంచి పని కూడా ఈ ప్రాంతంలో లేదు. మరి అటువంటి వ్యక్తిని మరి ప్రజలు తిరస్కరిస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ మరి ఆలోచించేది ఉండే, మరి ఇంతమంది చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా పెద్దలు కేసీఆర్ గారు మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఇలా బీసీ సమాజం, బహుజన సమాజం అంతా కూడా ఏకమై ఖచ్చితంగా ఓట్లు మాయే, సీట్లు మాయే, మా ఓట్లు మేము వేసుకుంటాం, మా సీటు మేము గెలిపించుకున్న ఒక ఆలోచనతోని ఇవాళ అందరూ కూడా బయటికి రావడం జరిగింది. 1500 ఓట్లున్న ఏదైతే ఆ సామాజిక వర్గం 73 సంవత్సరాల్లో 65 సంవత్సరాలు వాళ్లే పరిపాలించారు, దీనికి చరమగీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఒక ఆలోచనతోని ఈ ప్రాంతంలో మేము బీసీలుగా ముందుకొచ్చినాం. బీసీ ప్రజానికం ఆలోచిస్తున్నారు, ఎస్సీ ఎస్టీలు ఆలోచిస్తున్నారు, మనం అన్నదమ్ము లెక్క కలిసి ఉంటాం, అన్న తమ్మి అని ఆప్యాయంగా పలకరించుకుంటాం, కానీ ఇంకో దొర గెలిస్తే మళ్ళా దొరని బాంచని దండం పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇవల్ల ఇంకా దొర పాలన కింద మనం ఎన్ని రోజులు పనిచేద్దామని ఒక ఆలోచనతోనే ప్రజలు ఉన్నారు. దానికోసమే ఇవాళ ఈ ర్యాలీ, ఇంత పెద్ద ర్యాలీ మరి ఇంత ప్రజలందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుస్తూ, ఖచ్చితంగా బహుజన బిడ్డగా నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, ఖచ్చితంగా నాకు ఓట్లు వేసి గెలిపిస్తానని ఒక ఆశ ఉన్నది. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి, 2 సింహాల మధ్యలో ఇవాళ 2 సింహాలు ఉన్నాయి, అటు ప్రేమ్ సార్ రావు కానీ ఇటు ఏదైతే మరి దివాకర్ రావు కానీ, 100 కోట్లుండి 2 సింహాల మధ్యలో ఒక లేగదూడ లాంటి నేను ఒక కార్మికుని బిడ్డను మరి వారితోనే మేము పోరాటానికి దిగిన ప్రజలు నన్ను ఆశీర్వదించాలి, ఖచ్చితంగా ఆలోచించండి, నన్ను ఆశీర్వించి గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై భీమ్, జై బీసీ, జై బహుజన. మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి బహుజనులతోనే సాధ్యం అవుతుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత
నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. తల పక్కనే గోదావరి ఉన్నా కూడా త్రాగడానికి నీరందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బడుగు బలహీన వర్గ అభ్యర్థిగా అధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నీలి శ్రీనివాస్, కొండ్రస్ రాజేష్, అంజన్న మరియు తదితరులు పాల్గొన్నారు.